ప్రభునందు ప్రియమైన మీకు షలోం. బావున్నారా? దేవుడు మనకు మరొక అద్భుతమైన దినాన్ని అనుగ్రహించాడు. కారణం తెలుసా? మనం సమాధానం కలిగి సంతోషంగా జీవిస్తాము అని బైబుల్ సెలవిస్తుంది. ఎల్లవేళల సమాధానమును మీ హృదయమును ఏలనివ్వడి. కొలసీలకు రాసిన పత్రిక 3:15 అనగా మనం ప్రతిదినము సమాధానం కలిగి జీవించాలి. సమాధానము ఎవరితో? మనతో ఉన్నవారితో సమాధానం, మన చుట్టూ ఉన్నవారితో సమాధానం. ఎవరితోనైనా మనకు సమాధానం లేదు అని అన్నట్లయితే దానికి సూచన ఏంటో తెలుసా? వారితో మనం మాట్లాడడం మానేస్తాం, లేదా వారితో మాట్లాడడానికి విముఖత చూపిస్తాం, మాట్లాడకుండా తప్పించుకుని తిరుగుతాం. అలా ఎవరితోనైనా నువ్వు మాట్లాడడానికి ఇష్టపడకుండా ఉన్నట్లయితే వారితో నీకు సమాధానము లేదు అని గుర్తు. ఆ భర్తకు ఆ భార్యకు సమాధానం లేదు, కాబట్టి జరిగింది ఏంటో తెలుసా? మాటలు కట్ అయిపోయినాయి. భర్త కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడు, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నాడు, రేపు ప్రమోషన్ కొరకు ఇంటర్వ్యూ ఉంది. ఆ ఇంట్లో ఆ భార్యకు తనకు మాటలు లేవు, కానీ చీటీల మీద మాటలు రాసుకుంటూ ఉంటారు. తనకు ఏదైనా కావాలి అంటే, టీ కావాలి అంటే చీటి మీద రాస్తాడు, ఆమె టీ తెచ్చి పెడుతుంది. కాఫీ కావాలి అంటే కాఫీ కావాలని రాస్తాడు, ఆమె తీసుకొచ్చి పెడుతుంది. భోజనం చేయాలంటే నాకు భోజనం పెట్టు అని రాస్తాడు, ఆ భోజనం పెడుతుంది. డైరెక్ట్గా మాటలు లేవు, కానీ ఇండైరెక్ట్గా చీటీల మీద వీరు మాట్లాడుకుంటూ ఉంటారు. కారణం ఏమిటంటే వారి ఇద్దరి మధ్య సమాధానం లేదు. రేపు ఇంటర్వ్యూ కోసం మరొక పట్టణానికి వెళ్లాల్సి ఉంది, కాబట్టి ఆ భర్త చీటి మీద రాశాడు 4:00 అలారం పెట్టు అని చెప్పి. ఆ ఇల్లాలు అలారం పెట్టింది. 4:00 అలారం మోగుతూ ఉంది, కానీ ఆ భర్త లేవటం లేదు. కారణం ఏమిటంటే గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ భార్య చీటీ పెడుతుంది అక్కడ. ఏమని తెలుసా? అలారం మోగుతుంది, లేవండి అని చెప్పి. 4:30 లేవలేదు, చీటీ పెట్టింది. 4:30 లేవండి అని చెప్పి లేవలేదు. ఆఖరికి 7:00 లేచాడు. ట్రైన్ వెళ్ళిపోయింది. తీరా చూస్తే అక్కడ చాలా చీటీలు ఉన్నాయి. ఏమని? 4:05 లేవండి, 4:30 లేవండి, 5:05 లేవండి అని చెప్పి. అలా చీటీలు పెట్టడం వల్ల, చీటీల ద్వారా మాట్లాడుకోవడం వల్ల ఆ రోజు ఆ వ్యక్తి పొందుకోవాల్సిన ప్రమోషన్ పోగొట్టుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య సమాధానం లేకపోవడం వల్ల ఆ కుటుంబంలో ఆశీర్వాదం దూరమైంది. దయచేసి గమనించండి, మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము సమాధానం కలిగి జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండండి అని కూడా బైబిల్ సెలవిస్తుంది. ఒకవేళ ఈరోజు నీ ఇంటిలో ఉన్న నీ భార్యతోనో, నీ భర్తతోనో, నీ బిడ్డలతోనో, నీ స్నేహితులతోనో, లేదా నువ్వు ఎవరితో పనిచేస్తున్నావో అక్కడ ఇతరులతో సమాధానం లేకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే, దానివల్ల నీవు ఆనందాన్ని సంతోషాన్ని పోగొట్టుకుంటావు, ఆత్మీయతను పాడు చేసుకుంటావు. అంతేకాకుండా అందరూ ఉన్నప్పటికీ ఎవరూ లేనటువంటి దుస్థితిని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించే ప్రయత్నం చేయమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఈరోజు నీ తొందరపాటు వల్ల, నీ కోపం వల్ల, లేదా నీ ఆవేశం వల్ల ఎవరితోనైనా సమాధానం పోగొట్టుకున్నట్లయితే వారితో సమాధాన పడి సంతోషంగా జీవించమని మనవి చేస్తున్నాను. బైబిల్ సెలవిస్తుంది, సమాధానమును ఎల్లవేళలా మీ హృదయమును పరిపాలన చేయనివ్వండి. అనగా మన హృదయాన్ని ఎప్పుడూ కూడా సమాధానమే పరిపాలించాలి, అశాంతి కాదు, అసమాధానం కాదు. ఈరోజు ఒకవేళ సమాధానం లేకుండా జీవిస్తున్నట్లయితే ప్రభువు పేరట సమాధాన పడి సంతోషంగా మీ జీవితాన్ని గడపమని మనవి చేస్తూ మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలి ఆశిస్తున్నాను. రండి కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సమాధానం కలిగి జీవించడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. దేవునితో సమాధానం, మనుషులతో సమాధానం, ఇది మాకు అత్యవసరము. ఎంతకాలం మేము బ్రతుకుతామో తెలియదు. బ్రతుకున్నంత కాలం ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి సంతోషంగా జీవించడం అది శ్రేయస్కరం. కాబట్టి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరితో సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి జీవించడానికి సహాయం చేయండి. ఎవరి మీదైనా కోపం కానీ, ఆయాసం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, మత్సరం కానీ మా హృదయాల్లో ఉన్నట్లయితే వాటి వల్ల ఇతరుల పట్ల మేము కోపాన్ని ప్రదర్శిస్తూ సమాధానం పోగొట్టుకుని జీవిస్తున్నట్లయితే, ఈరోజు నాయన ఈ మాటల ద్వారా మమ్మల్ని సరిచేస్తున్నావు గనుక మా కోపతాపాల నుంచి విడుదల పొందుకొని సమాధానం కలిగి జీవించే భాగ్యం దయచేయమని, నీతో మాకు సమాధానం కావాలి అంటే మనుషులతో మేము సమాధాన పడాలి అనే సత్యము గ్రహించి జీవించే భాగ్యాన్ని ఇవ్వమని, ఈరోజు సమాధానంతోనూ సంతోషంతోనూ సహృదయముతోనూ జీవించి నిన్ను ఘనపరిచే కృపనివ్వమని, సైతాను ఎంతగా శోధించినా మేము కలిగి ఉన్న సమాధానం పోగొట్టుకోకుండా సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
దేవుడు అనుగ్రహించు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం ఈ దినమంతా మీరు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.